గిరాకు దగ్గర నుంచి సంబంధాలని అక్కడ కట్టెల మంది దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టి మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా కష్టపడాలి, మన కులం చాలా వెనుకబడి ఉంది, మీరు యువకులందరూ కూడా పనిచేయాలి అని చెప్పి చెప్పేవాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న తరుణంలో పిట్టల రవీందర్ గారు నేను చాలా సందర్భాల్లో లక్ష్మీనారాయణ సార్ కలవడం జరిగింది. వారి తెర వెనుక ఉన్న చరిత్రను, వారు చేసిన త్యాగాలను తలుచుకుంటే అసలు నిజంగా ఇంత గొప్ప జాతి కలిగినటువంటి వ్యక్తులు ఎందుకు వెలుగులోకి రాలేదు? ఆయన గంటల తరబడి మాకు చాలా విషయాలు చెప్పాడు. కృష్ణస్వామి ముదిరాజు చేసినటువంటి గొప్ప విషయాలను కూడా మాకన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఒక గురువు దగ్గర కూర్చుంటే, ఒక టీచర్ దగ్గర కూర్చుంటే ఏ విధమైనటువంటి బోధన చేస్తాడో అంత చక్కగా ఓపికతో, అంత పెద్ద వయసు ఉన్నా కూడా మాకు అన్ని విషయాలు చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీని వేదిక చేసి ముదిరాజు అధ్యయన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ముదిరాజుల గాథలు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఈ జాతి ఎదుర్కొంటున్న సమస్యలను బయట సమాజానికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ముదిరాజు అధ్యయన వేదికను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ముదిరాజులతో పాటు తెలంగాణ సమాజంలో భాగమవుతున్నటువంటి తరుణంలో 2 సార్లు లక్ష్మీనారాయణ ముదిరాజు గారితో, 1 సారి రవీంద్ర భారతిలో, 2వ సారి సుందరయ్య విజ్ఞాన భవనంలో సమావేశాలు నిర్వహించడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయాలను మేము ఆకలింపు చేసుకోవడం జరిగింది. నిజంగా తెలంగాణ ముదిరాజు మహాసభ లక్ష్మీనారాయణ ముదిరాజు గారు నిరాడంబరంగా ఎంత నిజాయితీ గల జీవితాన్ని కొనసాగించాడో వారి ఆశయ సాధనను ఖచ్చితంగా ముదిరాజు మహాసభ, తెలంగాణ ముదిరాజు మహాసభ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆనాడు తుపాకీ తూటాలు ఎదురుపెట్టి వేలాది మంది మిలిటరీ నుంచి అమరవీర స్తూపాన్ని కానీ తెలంగాణ ఉద్యమాన్ని రక్తపేరులో ముంచినటువంటి పాశవికమైనటువంటి దాడులను కళ్ళగట్టినట్టు తెలియజేయడం కోసం పోలీసు నిర్బంధాన్ని ఛేదించి ఆనాడు చనిపోయినటువంటి అమరుల స్తూపాన్ని నిర్మించినటువంటి లక్ష్మీనారాయణ ముదిరాజు గారి స్మారకార్థం ఆ గన్ పార్క్ లక్ష్మీనారాయణ ముదిరాజు గారి గన్ పార్క్ అని పెట్టాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, పెద్దలను కోరుతున్నాం. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు పెద్దలందరూ కూడా రాజేంద్రన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కోదండరామ్ సార్, కోదండ రెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు కూడా వచ్చి వారికి నివాళులు అర్పించి అమరవీరుల స్థూపం దగ్గర తీసుకొచ్చి వారికి నివాళులు అర్పించినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఈరోజు ఆయన చేసిన త్యాగానికి చనిపోయిన తర్వాత జవాబులు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అది చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణస్వామి గారి యొక్క జీవిత చరిత్రను కూడా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నిర్మాణంలో కీలకమైన భూమిక పోషించినటువంటి ముదిరాజు జాతిని కూడా ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అత్యధిక జనాభా కలిగి అనాదరణకుండగైన పండుగ సాయన్న కానీ, కోవల్ కిషన్ కానీ, ఎంతో మంది వీరుల చరిత్ర కలిగినటువంటి ముదిరాజు చరిత్రను కూడా తప్పకుండా ముదిరాజ్ అధ్యయన వేదిక దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని తెలంగాణ ముదిరాజ్ సభ ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, మానసికంగా దేనికైనా తెగబడి ముందుకు వెళ్ళడానికి ఈ లక్ష్మీనారాయణ యొక్క స్వస్మరణ సభలో శపథం చేసిన తెలంగాణ ముదిరాజ్ సభ వారి ఆశయ సాధన కోసం ముందుకు పోతుందని దానికి మా అన్న రాజేంద్ర అన్న రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన భూమిక పోషిస్తున్నారు. వారి ఆశస్సుల ద్వారా మేము ముందుకు కొనసాగుతాం. బీసీడీ నుంచి ఏ కావచ్చు, ఇంకెన్ని సమస్యలైనా కూడా ఖచ్చితంగా లక్ష్మీనారాయణ బీసీడీ నుంచి ఏ కావాలని కోరుకున్నాడు, ముదిరాజు విద్యావంతులు కావాలని కోరుకున్నాడు, రాజకీయ భాగస్వామ్యం కావాలని కోరుకున్నాడు, ఇవన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా మేము వారి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తామని శపథం చేస్తూ నాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ లక్ష్మీనారాయణ గారికి జోహార్. శంకరన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా చాలా మంది మిత్రులు మాట్లాడినారు. మరి పెద్దలు లక్ష్మీనారాయణ గారి సంస్మరణ సభ చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ముదిరాజు మహాసభ
వారి ఆశీస్సులతో ఏర్పాటు చేయబడ్డ సభ. ఇది మా బాధ్యతగా భావించి వెంటనే దీన్ని చేయాలని చెప్పి 12వ తారీఖు నాడు రేపు దశదిన కర్మ కార్యక్రమాలు జరగకముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గుజరాత్ మహాసభ చేస్తున్న బాధ్యతాయుతమైన పనిలో మనం లక్ష్మణారాయణ గారి జీవితంలో ఎన్ని కోణాల్లో సామాజిక అభివృద్ధి కోసం పనిచేసినారో వాటన్నిటిని కూడా ఒక కరపత్రం ద్వారా పత్రికా ప్రకటన ద్వారా మనం కొంతనైనా దాన్ని ఈ వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఇవాళ వారు కార్పొరేటర్గా కావచ్చు, ఒక వ్యాపారవేత్తగా, టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్లో కూడా వారు అధ్యక్షుడిగా పనిచేసినారు. ఆ ప్రాంతంలో అందరికీ చిరపతి, వారికి ప్రతి ఇంటితోటి సన్నిహిత సంబంధం ఉంది, ప్రతి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. మానవ సంబంధాలని చాలా గొప్పగా వ్యక్తీకరించే వ్యక్తి. మరి 2 పర్యాయాలు కార్పొరేటర్గా పనిచేయడం, 2 సంవత్సరాల పాటు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కార్పొరేషన్లో పనిచేయడం, 2 సంవత్సరాల పాటు మేయర్గా పనిచేయడం, మరి శాసనసభ్యుడిగా పనిచేయడం, అంత పనిచేసినప్పటికీ నైతిక విలువలకు రాజకీయ విలువలకు కట్టుబడి ఉండడం, ఇప్పటిదాకా రాజకీయాలలో ఏదైనా పదవి వస్తే పద పార్టీలు ఉండడం, లేకుంటే ఇంకో దిక్కుపోవడం, ఆయన అప్పుడు చేరిన పార్టీ ఎప్పుడు చనిపోయినాడు కూడా అదే పార్టీలో ఆయన కొనసాగినాడు. ఇక్కడ వైరుధ్యాలు లేవు, మనిషికి భిన్నమైన ఆలోచనలు లేవు, ఒకే మాట మీద నడిచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఆనాటి అవసరాల కోసం దానికోసం ఎంత దూరమైనా తెగించిన వ్యక్తి, ముఖ్యమంత్రులను కూడా లెక్క చేయని వ్యక్తి. ఒక ముఖ్యమంత్రిని బెదిరించడం అంటే సామాన్యమైన పని కాదు, అది హైదరాబాద్ నగర కార్పొరేషన్ మేయర్గా ఉండి బెదిరించడం అంటే కూడా కీలకమైన సంఘటనలు కూడా ఆ రోజు వారు తీసుకున్న ఆలోచనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీలో కూడా వారు ఒక సభ్యుడిగా తెలంగాణ ప్రాంతంలో విద్యాభ్యాసం చేస్తున్న ఒక సంస్థలో కీలకమైన బాధ్యతలు పోషిస్తూ వచ్చిన వ్యక్తిగా, ముఖ్యంగా మహిళా విద్య వనిత మహావిద్యాలయకు కొద్దికాలం చైర్మన్గా కూడా వారు పనిచేసినారు. మరి తెలంగాణలో ఉన్న ఎన్నో సంస్థల్లో వారు ఉపాధ్యక్షుడిగా, జాయింట్ సెక్రటరీగా కూడా ఈ సంస్థలో పనిచేసినారు. ఎక్కడ పెద్ద వీటి గురించి బయట ఎక్కువ చెప్పకపోయారు, కానీ ఎవరైనా ఏదైనా సహాయం కావాలని అడిగితే వెంటనే స్పందించి చేసేవారు. నేను ఇటీవల కాలంలోనే సార్కు ఒకరోజు ఫోన్ చేసి, సార్ గుడ్డివాళ్ళ పిల్లలు నన్ను చదువుకుంటున్నారు, వారికి ఏదో ఇబ్బంది ఉన్నది ఫీజుల విషయంలో అంటే, వెంటనే నాకు తెల్లర ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ ఫోన్ చేసి నెక్స్ట్ డేనే, ప్రకాశ ఇబ్బంది ఉండదు, ఇదివరకు ఉంటే ఉండొచ్చు, ఇప్పటి నుంచి ఉండదు, ఆ పిల్లల్ని మంచిగా చదువుకోమని, పిల్లల్ని బాగా పైకి రమ్మని సార్కు వికల్చడం. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న పని అడిగితే దాన్ని వెంటనే స్పందించే వ్యక్తిత్వం. మరి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా వారు పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ షేర్ హోల్డర్గా దాని మొదటి నుంచి నిర్మాణంలో ఉండి ఆ బ్యాంక్ అభివృద్ధిలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఏ పని ఆయనే ఆలోచించితే ఆ పనిని చిత్తశుద్ధితోటి ఆచరించే మనస్తత్వం అది చాలా గొప్ప ఇది. తెలంగాణలో సరే పర్టికులర్గా ముదిరాజులు వారి న్యాయమైన స్థానం, న్యాయమైన వాటా వారికి అందాలనే అంశంలో ఇక్కడ రాజీ పడకుండా పోరాటం చేసిన వ్యక్తి. ఎవరితోటి రాజీ పడలేదు, ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎన్నో పర్యాయాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మేమందరం డిమాండ్ వెళ్ళినప్పుడు చాలా ముందున్న వ్యక్తి లక్ష్మణారాయణ గారే. మరి మేము బీసీ కమిషన్లో మరి వాదనలు వినిపించినప్పుడు ఒక మాజీ సభ్యుడిగా అయినా కూడా నిలబడి మొట్టమొదటి బీసీ కమిషన్కు వాదన వినిపించిన వ్యక్తి లక్ష్మణారాయణ గారు. ఆ తర్వాతనే ఇంకెవరైనా తన వాదనలు ఆ రోజు వినిపించడం జరిగింది. మరి వారి స్ఫూర్తిని మనందరం గుర్తుంచుకోవాలి. దీనికి మిత్రులు కోరుకున్నట్టు ప్రభుత్వం తరఫున కూడా మరి ఇంకా ఈ స్ఫూర్తిదాయకమైన జీవితాలని వెలికి తీసుకొచ్చి మరి పాంటవర్షులుగా చేర్చడము లేక ఆ చరిత్ర ముందుకు తీసుకెళ్లడంలో ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలబడంలో చొరవ చూపెట్టడానికి పెద్దలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మన మధ్య మన